నిలియోగ సూత్రాలకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా గురువరిల బ్రహ్మర్షి పితామహపత్రిజీకి ఆత్మ ప్రణామములు స్వర్ణమాల పత్రి అమ్మకు పాద పద్మములకు నమస్కారములు గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పర తస్మై శ్రీ గురవే నమ चित्तस्य वृत्तिमनुरुद्य सुसाधिनाभिः जीवः समाधिगच्छति यन्मतेन योगस्तथा वसुमिता अधियोगशास्त्रं येन श्रिता मम पतञ्जलिये नमोऽस्मै योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राज्ञलिरानतोस्मिन् नमो हिरण्यगर्भादिभ्यः योगविद्यासम्प्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः नमो गुरुभ्यः मित्र गत एपिसोड्ल मनो बाह्याभ्यन्तरस्तम्भवृत्ति దేశకాల సంఖ్యాభి పరిదృష్టో దీర్ఘ సూక్ష్మ అనే అనే సూత్రం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం మరి మరొకసారి దాన్ని మళ్ళా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాహ్య అభ్యంతర స్తంభ అంటే బాహ్య అంటే అంటే ఈ ప్రాణాయామం అనేది బాహ్య అభ్యంతర స్తంభ అనే మూడు విభాగాలుగా ఉందని మనం చెప్పుకున్నాం అది అది పతంజలి మహర్షి అలా మనకు అర్థమయ్యేలా చెప్తున్నారనమాట ఒకసారి శరీరంలోంచి ప్రాణం బయటికి వెళ్ళడానికి సమయం ఎంత పడుతుందో బయటికి వెళ్ళిన ప్రాణం ఎంత దూరం వెళుతుందో బయటికి వచ్చిన ప్రాణం ఎంత దూరం వెళుతుందో అక్కడ ఎంత సమయం ఆగుతుందో అది గమనించడమే బాహ్యం అన్నారు అలాగే బయటికి వెళ్ళిన ప్రాణం తిరిగి లోపలికి రావడానికి ఎంత సమయం పడుతుంది బయటికి వెళ్ళే ముందు లోపల ఎంత సమయం నిలిచి ఉంటుందని గమనించడమే అభ్యంతర అన్నారు ఇలా బయటికి లోపలికి వెళ్ళి వస్తున్న ప్రాణాన్ని ఎటూ కదలకుండా ఎంతసేపు స్థిరంగా నిలిపి ఉంచగలమో గమనించడమే స్తంభన అన్నారు బాహ్య అభ్యంతర స్తంభన ఈ మూడు దాన్ని మనం అనుకున్నంతసేపు ఆచరించడమే ప్రాణాయామ వృత్తి అని మనం తెలుసుకున్నాం ఇంత కిందటి ఎపిసోడ్లో మరి అలాగే దేశకాల సంఖ్యాభి అంటే దేశకాల సంఖ్యాభి అంటే దేశం అంటే ఏ ప్రదేశంలోనూ ఆ ప్రాణాన్ని నిలుపుతున్నావు ఆ అంటే ఆ స్థలాన్ని దేశమన్నారు అలాగే ఎంతసేపు ఆ ప్రాణాన్ని ఆ కాలం ఎంత సమయమో నువ్వు ఆ ప్రాణాన్ని నిలుపుతున్నావు లోపల అంటే అది ఒక ఆవృతి అంటే శ్వాస లోపలికి తీసుకుని బయటికి వదలడం అనేది ఒక ఆవృతి కాబట్టి ఆ ఆవృతిలో ఆ శ్వాసని నువ్వు లోపల ఎన్ని క్షణాలు శ్వాసను నిలుపుతున్నావు అన్నది ఇక్కడ సూచించబడుతుంది అలాగే మరొక ఆవృత్తిలో మరిన్ని క్షణాలు నిలపాలని కూడా సూచింపబడుతుంది మనం ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల స్తంభన అనేది ఆ దేశకాల సంఖ్యాభి అంటే ఎంత సమయం ఆ సమయం సంఖ్యలు అంటే ఆ సమయాన్ని వెచ్చించుకోవడం అనమాట సో దాన్ని దేశకాల సంఖ్యాభి అంటే ఒక ప్రదేశంలో ఆ ప్రాణవాయువుని ఆ శక్తిని ఎంతసేపు నిలుపు అన్న విషయాన్ని ఆ దేశకాల సంఖ్యాభి అని చెప్తున్నారు అని చెప్తున్నారు పరిదృష్ అంటే ఏంటి చుట్టూ చూసేవారు అంటే నీవు ఎప్పుడైతే ఆ కాలాన్ని స్తంభింపచేసి ఆ ప్రాణ ప్రాణాన్ని స్తంభింపచేసి ఆ కాలానికి దేశానికి ప్రా అతీతుడు అయి ఉన్నావో అప్పుడు నీకు ఈ బాహ్య ప్రపంచంతో నీకు ఎటువంటి సంబంధం ఉండదు ఆ సాధకుడికి ఆ సాధన చేసేవాడికి ఎటువంటి సంబంధ సంబంధ సంబంధము ఉండదు కానీ నీ చుట్టూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో ఆ చుట్టూ ఉన్నవారు నీ యొక్క ఎంతసేపు ఈ యొక్క సమయాన్ని అతను ఆపగలిగి ఉంచాడు ఎంతసేపు ఉండగలుగుతున్నాడు అన్నది నీ చుట్టూ ఉన్నవారు పరిదృష్టం అంటే అది వారు గమనిస్తారు అని చెప్తున్నారు దీనికి ఉదాహరణగా మనం చెప్పుకున్నాం పైలట్ బాబా గురించి స్వామి రామ గురించి వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు ఎదురుగుండానే ఆ గోతులు తీయించి ఆ లోపల కూర్చుని ఫలానా సమయకు వచ్చేంత వరకు మేము తలుపులు తీయొద్దని ఆ పైన బండ తీయొద్దని చెప్పారు పైలట్ బాబా అలాగే స్వామి రామ కూడా డాక్టర్స్తో సహా ఎదురుగుండా కూర్చోబెట్టుకుని నేను ఇంత సమయం వరకు నేను బయటికి రాను నన్ను ఆ ప్రాణాయామంలో నేను అలా ఉంటానని చెప్పి ఒక ప్రయోగాత్మకంగా డాక్టర్స్ని కూడా దగ్గర పెట్టుకుని ఉన్న సంఘటనలు ఉన్నాయి మనకు ఆ స్వామి రామ జీవిత చరిత్ర కానీ పైలట్ బాబా జీవిత చరిత్ర కానీ మనం చదివినప్పుడు ఆ విశేషాలు మనకు అందరికీ చక్కగా తెలుస్తాయి అది పరిదృష్ట అంటే ఏంటి వారు సమయానికి దేశానికి ప్ర అతీత బాహ్యాభ్యంతర స్తంభన అని చెప్పి చెప్పుకున్నాం కదా బాహ్య అభ్యంతర స్తంభన అంటే బాహ్యం అంటే బయట అభ్యంతరం అంటే లోపల స్తంభన అంటే స్తంభించటం ఈ మూడిటి గురించి మనం కిందటి కిందటి ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం అలాగే పరిదృష్టం అంటే ఏంటో కూడా మనం తెలుసుకున్నాం పరిదృష్టం అంటే ఆ సాధకుడు ప్రాణాయామ స్థితి ప్రాణాయామ స్తంభంలో ఉన్నప్పుడు చుట్టూ ఉన్నవారు చూస్తారు అన్నదే అన్నదే అని పరిదృష్టం అని చెప్పుకున్నాం దానికి ఎగ్జాంపుల్స్గా రామ పైలట్ బాబా గురించి కూడా చెప్పుకున్నాం ఇప్పుడు మనం దీర్ఘ సూక్ష్మ అన్న విషయాన్ని గురించి మనం వెళదాం సో దీర్ఘ సూ సూక్ష్మ అంటే అలా స్తంభించిన ప్రాణము అలా అంటే ఎక్కడ మనం ఎప్పుడైతే ప్రాణాయామంలో స్తంభింప చేస్తున్నారా యోగి ఆ స్తంభించిన ప్రాణము ఎంతకాలమైనా నిలబడవచ్చు నిలపబడవచ్చు కొందరు మహానుభావులకి ఐదారు మాసములు నిలపబడి తర్వాత మళ్ళా శ్వా శ్వాస ప్రారంభమవుతుంది ఆ స్థితిలో అంతర్యామి ఎంతకాలం అనుగ్రహిస్తే అంటే ఆ లోపల అంతర్యామి ఎంతకాలం అనుగ్రహిస్తే అంత దీర్ఘకాలం ఉంటారు కనుక ఇది దీర్ఘమైంది సూక్ష్మమైంది ప్రాణాయామంలో ఉన్న వారి స్థితి అది వాడు ఆపేది కాదు కంట్రోల్ చేసేది ముమ్మటికి కాదు ప్రాణాయామల స్థితి వారు ఆపేది కాదు వాడు కంట్రోల్ చేసేది కాదు మహర్షి చెప్పిన పద్ధతిలో ఆ ప్రయాణాన్ని సురక్షితంగా మన గమ్యాన్ని చేర్చి చిత్తవృత్తి నిరోధం స్థితికి తీసుకెళ్ళగలరు ఇది అండి దుర్గ దీర్ఘ సూక్ష్మ అంటే అంటే ఆ ప్రాణాన్ని ఎంతసేపు స్తంభింప చేయగలిగి ఎంత కాలం నిలపబడి ఉండవచ్చు అన్నది ఇక్కడ దీర్ఘ సూక్ష్మ అని చెప్తున్నారు అది కొంతమంది మహానుభావులకి ఐదారు మాసంలో ఉండవచ్చు లే అప్పుడు అప్పటి వరకు ఆగిపోతుంది ఆ ప్రాణాయామం ఆ శ్వాస ఆగిపోతుంది శ్వాస తీసుకోరు మళ్ళీ శ్వాస ప్రారంభం అవుతుంది దానివల్ల ఏమవుతుంది అప్పటివరకు వాళ్ళకి ఆయుర్దాయం ఆగిపోతుంది అనమాట ఇది మనం ఇంతకుముందు ఒక శులకంలో సూత్రంలో చెప్పుకున్నాం కాబట్టి ఈ స్థితిలో అంతర్యామి ఎంతకాలం అనుగ్రహిస్తే అంతకాలం దీర్ఘకాలం ఉండవచ్చు అని చెప్తున్నారు ఇది దీర్ఘకాలము సూక్ష్మమైంది ఈ ప్రాణాయామం అని చెప్పి దీర్ఘ సూక్ష్మ అని మనకు పరిచయం చేశారు మహర్షి గారు మరి మహర్షి చెప్పిన పద్ధతిలో మనం సురక్షితంగా గమ్యాన్ని చేర్చుకుంటూ ఆ చిత్తవృత్తి నిరుదా స్థితికి తీసుకెళ్ళగ తీసుకెళ్తున్నాం మనం తీసుకెళ్ళగలుగుతున్నారు మాస్టర్ గారు మహర్షి గారు మరి తర్వాత సూత్రంలో మనం తెలుసుకుందాం ఇంకా మన ఇంకో ఇంకా ఎంత లోపలికి తీసుకెళ్తారో మనం తర్వాత సూత్రం ద్వారా కూడా మనం తెలుసుకుందాం భాగస్వాములకి అండి యాభై ఒకటో సూత్రం సాధనా పాదములో బాహ్యాభ్యంతర విషయక్షేపి చతుర్దహ బాహ్య అభ్యంతర విషయక్షేపి చతుర్దహ అన్నారు ఇక్కడ చతుర్దహ అంటే నాలుగవదైన ప్రాణాయామం నాలుగవద ప్రాణాయామం అంటే ఏంటి ఇక్కడ సరే చతుర్థ అంటే ఆ నాలుగవదైన ప్రాణాయామం బాహ్య అంటే వెలుపల అంతర అంటే లోపల విషయ అంటే విషయములు ఆక్షేపి అంటే తొలగించను అని అర్థం ఈ సూత్రానికి అర్థం ఏమిటంటే ప్రాణాయామంలో మూడు దశలను పూర్తి చేసిన యోగికి నాలుగవ దశలో తన ప్రమేయము మరి గమనక లేకుండానే నిరంతర శ్వాసక్రమం జరుగుతూ ప్రతిక్షణం ఎరుక స్థితిలో ఉంటాడు ఇది సూత్రానికి అర్థం మరి దాన్ని కాస్తంత సంత వివరంగా తెలుసుకుందాం ప్రాణాయామంలో మూడు దశలు దాటిన తర్వాత మూడు దశలు అంటే అక్కడ చెప్తున్నారు సాధకుడు రేచక పూరక మధ్యలో చేయవలసిన కుంభక ప్రాణాయామం గురించి అంటే గాలిని ఆ రేచక పూరక కం కుంభకాలంటే ఏంటో తెలియజేస్తున్నాడు అంటే గాలిని బయటికి వెళ్లకుండా లోపలికి స్థిరంగా ఉంచుకోవటం నాలుగో రకమైన ప్రాణాయామం అని చెప్తున్నారు నాలుగో రకమైన ప్రాణాయామం మనం ఇంతకుముందు తెలుసుకున్నాం బాహ్య అభ్యంతర స్తంభన మూడు తెలుసుకున్నాం ఇప్పుడు నాలుగో చెప్తున్నారండి అది చతుర్దహ ప్రాణాయామం అంటే చతుర్దహ ప్రాణాయామం అంటే అంటే రేచక పూరక తీసుకోవటం ఆ పూరిక ఉంచటం కుంభకం పూర్వకం అంటే రేచక పూర్కాలంటే ఉచ్వాస నిశ్వాసాలు రేచక పూర్వకాలని కుంభకం అంటే లోపల నిలిపి ఉంచటం ప్రాణాయామాన్ని ఎంతసేపు నిలిపి ఉంచుతారు అనేది దాన్ని కుంభకం అంటారు కాబట్టి ఈ ఈ యొక్క ఈ రేచక పూర్వకాల మధ్యలో చేయవలసిన కుంభక ప్రాణాయామం గురించి అంటే గాలిని బయటికి వెళ్లకుండా లోపల స్థిరంగా ఉంచుకోవటం నాలుగవ రకమైన ప్రాణాయామం చెప్తూ ఈ కుంభక ప్రాణాయామంలో లోపల గాలి ఎంతసేపు ఉండి కుంభక ప్రాణాయామంలో ఈ కుంభ లోపల కుంభించినప్పుడు ఆ ప్రాణాయామం లోపల ఎంతసేపు ఉండి అది ఎక్కడెక్కడ ప్రసరిస్తుంది ఎక్కడెక్కడ ఈ గాలి సంచరిస్తోంది ఎక్కడ గాలి యొక్క స్పర్శ అనుభవించగలుగుతున్నాము ఎక్కడ ఆగుతోంది ఎక్కడ మనకు బ్లాక్స్ ఉన్నాయి ఏ ఏ నాడుల్లో ఎప్పుడెప్పుడు సంచరిస్తూ ఉంది ఏ నాడులలో దాని యొక్క ప్రభావం చూపుతోంది కరిపెట్టడం అనేది విజ్ఞానపూర్వకమైన ప్రాణాయామం దీన్ని సాధించడానికి మిగతా మూడు రకాల ప్రాణాయామాలు ఉపయోగపడతాయి ఏదండి మూడు రకాలంటే బాహ్య అభ్యంతర స్తంభన అని గురించి చెప్పుకున్నాం కదా ఆ మూడు రకాల ప్రాణాయామం సహాయంతో ఈ విధానాన్ని మనం గమనించవచ్చు ఎలాగ మరొకసారి తెలుసుకుందామని దాని గురించి అంటే ఈ కుంభక ప్రాణాయామ లోపల గాలి ఎంతసేపు ఉంటుంది ఎక్కడెక్కడ ప్రసరిస్తుంది మన శరీరంలో ఎక్కడెక్కడ ఈ గాలి సంచరిస్తుంది ఎక్కడ గాలి యొక్క స్పర్శ మనం అనుభవించగలుగుతున్నాము ఎక్కడ ఆగుతుంది ఎక్కడెక్కడ బ్లాక్స్ ఏమైనా అనిపిస్తున్నాయా ఏ ఏ నాడులో ఎప్పుడెప్పుడు సంచరిస్తుంది మనకి అంటే అనాటమి గురించి మొత్తం చెప్తున్నాడు ఇక్కడ ఏ ఏ నాడులలో దాని యొక్క ప్రభావం చూపుతోంది కనిపెట్టడం అనేది విజ్ఞానపూర్వకమైన ప్రాణాయామం దీన్ని సాధించడానికి మిగతా మూడు రకాల ప్రాణాయామాలు ఉపయోగపడతాయి మూడు రకాల ప్రాణాయామాలు ప్రాణాయామాలంటే బాహ్య అభ్యంతర స్తంభన ఆరు ఆ మూడు రకాల ప్రాణాయామాలు ఇక్కడ ఉపయోగపడతాయని చెప్తున్నారు ప్రాణశక్తిని గమనించకుండా ప్రాణాయామం చేసినా పెద్దగా మనకు ఉపయోగం ఏమి ఉండదు ఆ ప్రాణాయామం భౌతికమైన ప్రాణాయామం అవుతుంది భౌతికమైన ప్రాణాయామానికి భౌతికమైన ఫలితాలే ఉంటాయి మనకు కావాల్సింది మనకు కావాల్సింది భౌతికమైనది కాదు గాలి అనే తత్వానికి సంబంధించినటువంటి ప్రాణాయామం మనల్ని విజ్ఞానం వైపు నడిపించేటట్లుగా చూసుకోవాలి ఆ ప్రాణాయామం దాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేయాలి అలాంటి విజ్ఞానపూరితమైన ప్రాణాయామాన్ని సాధించడం కోసం ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం చేయాలి అలా సాధించడం కోసం అలా సాధించుకున్నప్పుడే ప్రాణాయామ సిద్ధులు అడుగుపె అడుగుపెట్టినట్లు అవుతుంది ఎందుకంటే జీవుడు సహచరుడైనటువంటి ఈశ్వరుని తెలుసుకోవాలంటే జీవుడు సహచరుడైనటువంటి మన లోపల ఉన్న ఈశ్వరుడు మనము జీవుడు జీవేశ్వరుల కలయిక కనుకుంటాం కదా కాబట్టి మన సహచరుడైన ఆ ఈశ్వరుని తెలుసుకోవాలంటే ఇదే ప్రాణాయామాన్ని సాధనగా వాడుకోవాలి ఈ నాలుగో ప్రాణాయామం సాధించాలంటే చాలా కాలం పడుతుంది ఉపనిషత్తుల్లో చెప్పిన ప్రకారం ప్రాతకాలము మధ్యాహ్నము సాయం సంధ్య పూట అలాగే మీకు వీలు ఉన్నప్పుడు అర్ధరాత్రి ఇలా ఈ నాలుగు కాలాలలో రేచిక పూరకాలతో లెక్కించకోకుండా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు లెక్కించకుండా లోపల ఆ ప్రాణాయామాన్ని ఎంతసేపు నిలబెట్టి ఉంచుతున్నామో ఆ కుంభకాభ్యాసం అని చేయాలని చెప్తున్నారు ఇలా సాధన చేయగా చేయగా సాధకుడు ప్రాణాయామం మీద మరి సహచరులని ఇంద్రియాల మీద కూడా పట్టు సాధిస్తాడు ఎలాంటి ఆ కుంభకాభ్యాసం చేసినప్పుడు అంటే ఇది ఒక గురువు సాన్నిధ్యంలోనే చేయాలి సుమా ఇది మామూలుగా చేసేది ఒక గురువు యొక్క దగ్గర దీక్ష తీసుకుని చేయాల్సిందే ఆ రేచిక పూరక కుంభక అభ్యాసాలన్నీ కూడా ఒక లెక్క ప్రకారం ఉంటాయి అది ఈక్వేషన్స్ ఉంటాయి సో ఆ విధంగా అభ్యాసం చేయాలని చెప్తూ అలా సాధన చేయగా చేయగా సాధకుడు ప్రాణాయామం మీద సహచరుల ఇంద్రియాల మీద కూడా పట్టు సాధిస్తాడు మన అంటే మన ఇంద్రియాలన్నీ మన సహచరులే కదా వాటిపై కూడా పట్టు సాధిస్తాడు ప్రాణాయామం మీద ఇంద్రియాలపై పట్టు సాధిస్తాడు ఎప్పుడైనా ఎప్పటికైనా సరే ఈ ప్రాణాయామానికి జ్ఞానాన్ని కూడా జత చేసుకోవాలి అంటే ఆ ప్రాణాయామంతో పాటు జ్ఞానాన్ని కూడా జత చేసుకుని గమనించడం అనేది అలవాటు చేసుకోవాలి ఈ ప్రాణాయామంపై సాధకుడు పొట్టు సాధిస్తున్న కొద్దీ పంచభూతాలైన పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశ తత్వాలపై విజయం సాధిస్తాడు అంతేగాక తన్ను తాను తెలుసుకునే తత్వానికి కూడా దగ్గరవుతాడు ఆ పంచభూతాలపై విజయం సాధిస్తాడు ఇంద్రియాలపై విజయం సాధిస్తాడు ప్రాణాయామంపై విజయం సాధిస్తాడు అంతేగాక తన్ను తాను తెలుసుకునే తత్వానికి కూడా దగ్గర అవుతాడు అది ఆ జ్ఞానంతో కూడిన ప్రాణాయామం చేస్తే ఇది ఉత్తమ ప్రాణాయామంగా సిద్ధిస్తుంది ఇది బాహ్య విషయ ఆక్షేపి చతుర్ధ అని మహర్షి గారు చక్కగా వివరిస్తున్నారు బాహ్య విషయ ఆక్షేపి చతుర్ధ అంటే నాలుగో ప్రాణాయామం నాలుగో అంటే బాహ్య అభ్యంతర స్తంభన కుంభక అంటే నిలిపి ఉంచడం అన్నది ఇది చతుర్థ ప్రాణాయామం ఈ విధంగా ఈ ఈ సూత్రానికి మనకి అవగాహన కల్పించారు అంటే ఒక జ్ఞానపరమైన అవగాహన కల్పించారనమాట దీనిలో ఉదాహరణకి యోగవాసిష్టములో కాకభూషణుడు అనే ఒక యోగి ఉన్నాడు కాకభూషణుడు కాకి ఆయన ఆ యోగి కాకే వృద్ధ కాకి అనమాట కాకిగా మారడానికి ఒక పెద్ద కథ ఉంది అది వేరే విషయం మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒకసారి వశిష్ఠ మహాముని ఆయన కలవడానికి వెళ్ళారు ఎవరండి ఆ కాకే వృద్ధ కాకిని ఆయన ఒక మహాయోగేశ్వరు అని కూడా అర్థమైంది ఎవరి వసిష్ఠ మహా మహర్షికి ఆయన చాలా వృద్ధుడు లెక్కలేనన్ని కల్పాలను గడిపాడట వశిష్ఠుల వారు ఆయన అడిగారట మీకు అప్పటికే ఆయన వృద్ధుడైపోయాడు కదా ఆ కాకి వృద్ధుడైపోయింది మీకు కళ్ళు కనిపించవు కదా సూర్యోదయ సూర్యాస్తమయాలు రాత్రి పగ పగళ్ళు రోజులు మీకు ఎలా తెలుస్తాయని వశిష్ఠుల వారు ఆ కాకి భూషణ్ని అడిగారట అప్పుడు ఆయన అందుకు ఆయన ఏం చెప్పారంటే ఇదంతా యోగ వాసిష్టంలో ఉంటుంది కదా ఏం చెప్పారంటే నేను ప్రాణతత్వవేత్తను నేను ప్రాణతత్వవేత్తను అందుకని ప్రొద్దున్న సూర్యోదయానికి ఇక్కడ ఉంటే అది దాటి బాహ్య జగత్తులో కొంత సమయం అయ్యేసరికి నాలో ఎన్ని వాయు సంచారములు జరిగి ఉండాలి ఆ వాయు సంచారములు ఎన్ని జరిగితే ఆ వాయువు ఏ చక్రము నుండి ఏ చక్రానికి వచ్చింది ఏ నాడు నుండి ఏ నాడికి వచ్చింది ఏ నాడిలో ఈ ప్రాణం ఏ సమయానికి ఎక్కడ సంచరిస్తుందో అనే విషయాన్ని నేను నిరంతరం గమనించుకుంటూ ఉంటాను దాని ప్రకారం ప్రాణశక్తి ఒకనాడి నుండి బయలుదేరి అన్ని నాడులు తిరిగి మళ్ళీ అదే చోటుకు వచ్చినట్లయితే ఒక రోజుగా గ గడిచినట్లు అని చెప్పారండి ఇంతకంటే గొప్ప ఏముందండి ప్రాణతత్వవేత్త అంటే ఆ ప్రాణాన్ని పరిపూర్ణంగా అభ్యాసం చేసాడు ఆ వృద్ధ యోగి అది అక్కడ చక్కగా చెప్పారు అంటే ప్రాణతత్వవేత్త అంటే ఆ ప్రాణం ఎలా ఏ ఏ సమయానికి ఎక్కడెక్కడ జరుగుతుంది ఏ ఏ సమయాలు ఎక్కడ ఏనాడుల్లో ప్రసరిస్తుందా అన్న విషయాన్ని గమనించి దాన్ని బట్టి కాలాన్ని లెక్క వేసుకుంటూ ఆ రోజు ఎలా గడుతుంది ఎలా అయింది అన్నది అలా లెక్కలు వేసుకుంటూ ఆ ప్రాణశక్తిని గమనించుకుంటూ రోజులు లెక్క గడతాను అని చెప్తున్నారు అలా ఆ ప్రాణశక్తిని గమని గమనించుకుంటూ రోజులు లెక్క గడతాను అలాగే కొన్ని కల్పాలు యుగాలు మనవంతరాలు గడిచిపోయినాయి అంటే అలా చేస్తే అలా ఆ లెక్కలు కడుతూ కల్పాలైన అంట యుగాలు అంటే అంట మనవంతరాలు గడిచిపోయినాయి అంట ఏ రోజు నా లెక్క తప్పలేదు ఎప్పటివరకు ఎందుకంటే ఈ ప్రాణశక్తి ఒకే విధంగా సంచరిస్తుంది నాలో ఆ సంచారాన్ని గమనించుకోవడమే నాకు చేతనైందని చెప్పారు ఆ కాకిభూషణుడు వశిష్ఠుల వారికి అట్లా కాబట్టి ప్రాణశక్తిని ఏ సమయాల్లో ఎక్కడ ఉంటుందో ఏ నాడిలో ఎలా సంచరిస్తుందో గమనించుకోవటము ద్వారా సాధకుడు పై స్థాయికి చేరగలడు అని మహర్షి గారు ఈ సూత్రం ద్వారా మనకు తెలియజేస్తున్నారు అంటే ఆ ప్రాణశక్తిపై మన విజ్ఞానపూరితమైన ఆ ప్రాణశక్తి గమనికను మనం గమనించుకుంటే దానికి జ్ఞానం తోడి జోడించి ఆ సంచరించడం అనేది తెలుసుకుంటే ఎంత అద్భుతమో తెలుస్తుంది దాని ద్వారా సాధకుడు ఉన్నత స్థాయికి ఎదగలరని చాలా చక్కగా మహర్షి గారు మనకి ఈ సూత్రం ద్వారా తెలియజేస్తున్నారు అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ క్షీయతే ప్రకాశావరణం తతః అంటే అక్కడ ఆ సందర్భములో ప్రకాశ అంటే ప్రకాశము ఆవరణం అంటే చుట్టూ ఉన్న హద్దు క్షీయతే అంటే క్షీణించిపోతుంది అని చెప్తున్నారు ఈ సంద ఇక్కడ సూత్రార్థం ఏంటంటే ఈ సందర్భంలో మనం ఇప్పుడు చెప్పుకునే సందర్భం ఏంటంటే స్వీయ ఆత్మ ప్రకాశం చుట్టూ ఆవరించి ఉన్న స్వీయ ఆత్మ ప్రకాశం చుట్టూ ఆవరించి ఉన్న రకరకాల నమ్మకాలు హద్దులన్నీ తొలగిపోయి సాధకుడు తనలోని ఆత్మశక్తిని మరి ఆత్మజ్ఞానాన్ని స్పష్టంగా తెలుసుకోగలుగుతాడని ఈ సూత్రానికి అర్థం దాని గురించి ఇంకొంచెం తెలుసుకుందాం ఇందాక మనం దీర్ఘ సూక్ష్మ దీర్ఘ సూక్ష్మ అని చెప్పుకున్న ప్రాణాయామాన్ని అలాగే ఎక్కడెక్కడ సంచరిస్తుందని చాలా వివరంగా తెలుసుకున్నాం ఇప్పుడు ఏం చెప్తున్నారు ప్రాణాయామం యొక్క దీర్ఘ సూక్ష్మమైన మూడు విభాగాలైన దీర్ఘ సూక్ష్మమైన మూడు విభాగాలైన బాహ్య అభ్యంతర స్తంభన వృత్తి గురించి మనం చెప్పుకున్నాం కదా బాహ్య అభ్యంతర స్తంభనని ఈ మూడు విభాగాల గురించి మరి నాలుగవ విభాగమైన ఉత్తమమైన కుంభక ప్రాణాయామం గురించి చెప్పారు మనకి ఈ యొక్క ప్రాణాయామలో దీర్ఘమైనది సూక్ష్మమైంది మూడు మళ్ళీ మూడు విభాగాలైన బాహ్య అభ్యంతర వృత్తి గురించి మరి నాలుగోదైన నాలుగో భాగమైన ఉత్తమమైన కుంభక ప్రాణాయామం గురించి కూడా చెప్పారు ఇప్పుడు ప్రాణా ప్రాణాయామ యొక్క ప్రయోజనాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు మహర్షి ఇక్కడ అంటే ఇప్పటివరకు ఆ ప్రాణాయామాన్ని ఎలా చేయాలో మనకు నేర్పించారు ఇప్పుడు దాని యొక్క ప్రయోజనం ఏంటో తెలియజేస్తున్నారండి ఈ సూత్రం ద్వారా తతహక్షీయతే ప్రకాశ ఆవరణ అంటే సాధకుడు తన జ్ఞానానికి అడ్డుకునే తామస గుణాన్ని తన జ్ఞానానికి అడ్డుకునే తామస గుణాన్ని అంటే తమో గుణాన్ని క్షీణ క్రమంగా క్షీణింపచేస్తూ సత్వగుణానికి చేర్చే యోగ్యతను సాధిస్తాడు ఎప్పుడండి ఆ యొక్క ప్రాణాయామం చేస్తూ ఉంటే మన సాధకు తన జ్ఞానానికి అడ్డుకునే తామస గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ తామస గుణాలను క్షీణింపజేస్తూ సత్వగుణాన్ని చేరే యోగ్యతను సాధిస్తాడు ఆ సాధకుడు చతుర్థ ప్రాణాయామానికి ఇది ఫలితం లేదంటే ఆ కుంభక ప్రాణాయామానికి ఫలితం ఏంటంటే ఇది ఏది నీ చుట్టూ ఉన్న ఆవరణలను నీ చుట్టూ ఉన్న తమో గుణానికి సంబంధించిన ఆ అజ్ఞానపూరితమైన ఆవరణలు ఏవైనా అవన్నీ క్షీణించిపోతాయి శుద్ధి అయిపోతాయి అది చతుర్థ ప్రాణాయా ప్రాణాయామానికి ఇది ఫలితం అని చెప్తున్నారు మిగతా ప్రాణాయామాలు కూడా ఒక్కొక్క దశలో ఒక్కొక్క ఫలితం ఉంటుంది అయితే యోగతత్వోపనిషత్తు అనే దానిలో ప్రాణాయామ లక్షణాన్ని నిర్దేశించింది యోగ తత్వోపనిషత్తు అనే ప్రాణాయామ దానిలో ఆ ఉపనిషత్తులో ప్రాణాయామ లక్షణాన్ని నిర్దేశించిందంట ఏమని చెప్తున్నారో చూద్దాం ఇప్పుడు ఈ ప్రాణాయామాన్ని అభ్యాసం చేసినట్లయితే మనకి ఈ బాహ్య అభ్యంతర స్తంభన కుంభక అనే ప్రాణాయామాన్ని అభ్యాసం చేసినట్లయితే డెబ్భై రెండు వేల నాడులలో శుద్ధి జరుగుతుందని శుద్ధి జరిగింది అనటానికి చిహ్నాలు ఏమిటంటే సాధకుడు శరీరం సన్నబడి తేలికగా కాంతివంతంగా ఉంటుంది ఎందుకంటే లోపల ఆ యొక్క విశ్వశక్తి వెళ్ళినప్పుడు ఆ శక్తి వెళ్ళినప్పుడు లోపల నాడులన్నీ శుద్ధి అవుతాయి అవుతాయి కాబట్టి శుద్ధి జరిగింది అనడానికి చిహ్నాలు ఏమిటంటే సాధకుడి శరీరం చక్కగా సన్నబడిపోతుంది తేలికగా ఉంటుంది కాంతివంతంగా ఉంటుంది ఇది మనకి ధ్యాన సాధనలో మనం అందరం అనుభవించినవి ఇవన్నీ చాలా శరీరం అంతా తేలిగ్గా అయిపోవటం బ్రైట్గా ఉండటం అలాగే కొంతమంది తగ్గిపోతూ ఉంటారు ఇవన్నీ జరుగుతాయి నిజంగా ఆ సాధన చేస్తూ ఉంటే ఆ సాధన ఫలితం అది అలాగే ఆ ప్రాణశక్తి అన్ని నాడులకు అంది ఆ ప్రాణశక్తి అన్ని నాడులకు అంది శుద్ధి జరిగినట్లుగా ప్రాథమికమైన ఫలితం తెలుస్తుంది అంటే ఎలా తెలుస్తుంది నీకు శరీరం తేలికైపోవటం కాంతివంతంగా అవటం వల్ల ఆ ప్రాణాయామం చక్కగా శుద్ధి జరిగి మనలో ప్రాథమికమైన ఫలితం ఇస్తుంది అన్నది మనకు కనపడుతుంది కంటికి ఒళ్ళంతా దుర్గంధం లేనటువంటి చెమటలు పడతాయి మనకు చెమటలు పడతాయి కానీ వాసన రాదు అది గొప్పతనం అంటే అక్కడ చెమటలన్నీ కూడా శక్తితో కూడుకున్నాయి కాబట్టి అక్కడ మనకి దుర్గంధం ఉండదు ఆ స్వేదం వస్తుంది చెమటలు వస్తాయి కానీ అవి వా దుర్గంధంతో కూడినట్టు ఉండవు అనమాట దుర్గంధం లే సువాసనతోనే ఉంటాయి ఎక్కువ వాసన ఉండదు అలా పట్టినప్పుడు ఆ స్వేదమును చక్కగా పూర్తిగా మర్దన చేసుకోవాలని చెప్తున్నారు అంటే యోగతత్వోపనిషత్తులు చెప్పారండి ఇది అలా వచ్చినప్పుడు ఆ స్వేదమును చక్కగా ఒంటికి మర్దన చేసుకుని చేసుకుంటే ఏమవుతుంది దానివల్ల మరింత బలం చేకూరుతుందని చెప్తున్నారు రాజ విద్యా రాజగు గుహ్య ఆ పుస్తకంలో కూడా చెప్తారండి అందరూ కూడా ఇదే చెప్తారు యోగ సాధనలో సో కాబట్టి ఇక్కడ మనం ఈ ఉపనిషత్తులు ఏం చెప్తున్నారు ఆ స్వేదం వచ్చినప్పుడు మరింత అది దాన్ని రుద్దేసుకుంటే బలం చేకూరుతుందని ఈ అభ్యాసం రెండవ స్థాయికి చేరగా సాధకుడు శరీరం ఏమాత్రం కదలకుండా తన ప్రమేయం లేకుండా కంపిస్తుంది తన కదలడు తన శరీరం తనేం కదిలించుకోవడం తన ప్రేమేయం లేకుండా కంపిస్తూ ఉంటుంది ఇది కేవలం కుంభక సిద్ధికి రెండవ చిహ్నంగా భావించాలి ఇది మన ధ్యాన సాధనలో మనకు అవన్నీ అనుభూతులే అనుభవాలే మన అందరికీ మరి అలాగే సాధన పెరుగుతున్న కొద్దీ యోగి భూమి నుండి పైకి లేవటం లెవిటేషన్ అంటారు సో భూమి నుండి పైకి లేవటం అనేది జరుగుతుంది ఆ స్థాయికి చేరుకున్నాక వాటిపై ఆసక్తి చూపించక సంతోషపడి సాధన ఆపకూడదు అబ్బా నాకు అనుభూతులు వస్తున్నాయి కదని చెప్పి అక్కడే ఆపకూడదు అంతటితో సంతోషపడే ఆపకూడదని చెప్తున్నారు వాటిపై ఆసక్తి చూపకూడదు అని అంటున్నారు ఆ ప్రా ఇవన్నీ సహజం సాధన చేస్తూ ఉంటే అవన్నీ వస్తాయి సాధకుడికి ఒక యోగ సాధకుడు సాధన చేస్తుంటే అవి సహజమైన సిద్ధులు అనమాట దానికి మనం ఎప్పుడు ఆసక్తి చూపకూడదు వాటిపై మోజు చూపకూడదు ఆ ప్రాణాయామంలో సిద్ధి జరుగుతుండగా ఏ దుఃఖాన్ని అనుభవించక్కర్లేని స్థితికి జరుగు చేరుతాడనమాట సో ఇట్లా ఆ ప్రాణాయామం సిద్ధి జరుగుతు సిద్ధి అంటే ఆ సిద్ధి వస్తూ ఉంటే ఏం జరుగుతుంది మనకి మన మన మనకి ఏమైనా ఇబ్బందులు కలిగినా లేకపోతే ఏ దుఃఖం అన్నా ఏదైనా వచ్చినా కూడా అది అనుభవించక్కర్లేని స్థితికి చేరతాడు అది దుఃఖంగా తీసుకోడు చాలా తేలికగా అలవోకగా తీసేసుకుంటాడనమాట ఈ స్థితికి చేరుకున్న యోగికి మూత్ర మూత్రపురుషాదులు కూడా అలాగే నిద్ర కూడా స్వల్పంగా ఉంటాయి అంట మూత్రం కానీ వెళ్ళటం కానీ అవన్నీ కూడా నిద్ర కూడా చాలా స్వల్పంగా ఉంటాయి ఏమండి ఆ స్థితికి చేరుకున్న యోగికి శరీరంలో ఏ మూలైనా సరే చిన్న చిన్న దోషాలు కూడా ఉండ ఉండనటువంటి మహాశుద్ధి ఏర్పడుతుంది శరీరంలో ఏ మూలైనా సరే ఎక్కడెక్కడెక్కడైనా ఉన్నా సరే అవన్నీ కూడా శుద్ధి అయిపోతాయి ఏ మాత్ర మాలిన్యం లేకుండా ఉన్న ఉండే ఉండేటటువంటి మహాశుద్ధి ఏర్పడుతుంది ఏదండి ఈ సాధన వల్ల ఇలా ఇంకా సాధన చేసుకుంటూ పోతూ ఉంటే భూమి మీద చరించేటటువంటి ఏ ప్రాణినైనా గెలవగలుగుతాడు భూమి మీద చరించేటటువంటి ఏ ప్రాణినైనా కలు గెలవగలుగుతాడు అదే భూచర సిద్ధి అంటే అనేక జీవరాశులు ఉంటాయి కదా ఆ అనేక జీవరాశులు మిత్రత్వంతోనే ఉంటాయి మనమే ఇబ్బంది పెట్టవు ఇబ్బంది చేయవు ఎందుకంటే నీవు ఆ సిద్ధి పొందావు వాటిల్లో కూడా ఆ ఈశ్వరతత్వమే మనలో కూడా ఆ ఈశ్వరతత్వమే ఉంది కాబట్టి ఇబ్బంది పట్టవు నీవు పెట్ట పట్టకోకుండా ఏ ప్రాణి మనని ఇబ్బంది పెట్టదు అందుకనే ఏమంటున్నారు దాన్ని భూచర సిద్ధి అంటే ఆ సిద్ధి సంపాదిస్తావు అంటున్నారు అదే అలానే అదే లెక్క చేయకూడదు అమ్మో నాకు ఆ సిద్ధి వచ్చింది అని అనుకోకూడదు అక్కడ వా దానిని కూడా లెక్క చేయకుండా ప్రాణాయాభ్యాసం ప్రాణాయామ అభ్యాసం చేసుకుంటూ ఉంటే అతనిలో వైరాగ్యం బలపడుతుంది ఆ ప్రాణాయామ అభ్యాస కాలంలో ప్రణవోపాసన ఈశ్వర శరణాగాతి చేసుకున్నట్లయితే ఇంతకుముందు చేసుకున్నటువంటి జన్మ జన్మన కర్మలన్నీ కూడా నశించిపోతాయి ఇంకా ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా నశించిపోతాయి ఎప్పుడు ఆ ప్రణవోపాసన ఈశ్వరుడు శరణాగతి చేసుకున్నట్లయితే ఇంతకుముందు చేసుకున్నటువంటి జన్మ జన్మల కర్మలన్నీ కూడా నశిస్తాయి తద్వారా తత్వజ్ఞానానికి దారితీస్తుంది ఇలాంటి ఫలితాలను సాధించాలంటే చివరి ప్రయోజనం ప్రయోజనమైనటువంటి ప్రకాశాన్ని ఆవరించి ఉన్న తమోగుణ ప్రభా ప్రభావమైనటువంటి పాప కర్మలన్నింటినీ క్షీణింప చేసుకోవడం అనేది ఈ యొక్క ప్రాణాయామం యొక్క ఫలితం అంటే ఇది ఇదే ఉపనిషత్తుల్లో చెప్పింది కానీ పతంజలి మహర్షి గారు చెప్పింది కానీ అంటే మనం ఆ ప్రాణాయామం చేస్తూ ఉంటే మన చుట్టూ ఆవరించి ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ పా కర్మలు కావచ్చు లేకపోతే ఆవరణ వల్ల ఇబ్బందులు కావచ్చు అవన్నీ తొలగిపోయి క్షీణించిపోతాయి అని చెప్తున్నారు ఇది ప్రాణాయామం యొక్క మొదటి ఫలితం అని చెప్తున్నారు సో ఈ అది మహర్షి చెప్పింది కానీ ఉపనిషత్తులో చెప్పింది అలాగే ఇంకొక కోణంలో కూడా తెలుసుకుందాం పురాణంలో కూడా చెప్పారు ఇందాక యోగోపనిషత్తులో తెలుసుకున్నాం యోగతత్వ ఉపనిషత్తులో ఇప్పుడు పురాణంలో కూడా చెప్తున్నారు చూడండి మనకి ఎన్ని ఉన్నాయో ఉపనిషత్తుల ద్వారా పురాణాల ద్వారా మనకి ఆ ప్రాణాయామం మీద పొట్టు ఎలా కలిగిస్తున్నారు చూడండి మనకి పరమేశ్వరుడు చెప్పినట్లు వాయు పురాణంలో ఉంది ఇక్కడ ఆది 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 పరమేశ్వరుడు చెప్పినట్లు వాయు పురాణంలో ఉందట ప్రాణాయామానికి నాలుగు ప్రయోజనాలు ఉన్నాయని చెప్తున్నారు అదేమిటంటే మొదటిది శాంతి రెండవది ప్రశాంతి మూడవది దీప్తి అని నాలుగవది ప్రసాదం అని చెప్పారు మొదటిది శాంతి రెండవది ప్రశాంతి మూడవది దీప్తి నాలుగవది ప్రసాదం ప్రసాదం చెప్పారు సో ఇప్పటి వరకు మనం యోగతత్వోపనిషత్తులో చెప్పింది విన్నాము తర్వాత మళ్ళా ఇంకొక కోణంలో కూడా ఇంకొక పురాణంలో చెప్పింది కూడా ఆ పరమేశ్వరుడు చెప్పింది పురాణంలో వాయుపురాణంలో ఏం చెప్పారా పరమేశ్వరు అన్నది తర్వాత ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం మిత్రులారా అంతవరకు సెలవు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లే మార్గాన్ని సూచించే అద్భుతమైన కార్యక్రమాలను అందిస్తున్న పిఎంసీ ఛానల్ కు మీ వంతు సహకారాన్ని అందించండి ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ జీరో నైన్ త్రీ టూ